అంటే మీరు లో లో జాయిన్ అయ్యారు ఒక యూత్ యూత్ కూడా ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి ఉంటది ఎంత మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడ బోల్తా పడ్డ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉన్నది అమ్ముకున్న వాళ్ళు అంటే ఇండస్ట్రీ చాలా మంది లేంది లైఫ్ని ఇచ్చింది కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇబ్బందుల పడ్డోళ్ళు ఉన్నారు నాకు ఏం తెలియదు ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది అని తెలియదు నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టే పేరు ఉన్నదని అని చెప్పి ఫేమ్ ఉన్నదని చెప్పి నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నా చూడడానికి ఎవరు రాలేదు నాకు అగ్రిమెంట్లు ఏంటంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనితా నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఇక్కడ స్టేట్ స్టేట్ అంటే స్టేట్లో జిల్లాల జిల్లాలో వారికి వచ్చేళ్ళు అంటే అంత ఇష్టపడ్డారులే నా పాటను నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ రెండు మూడు ఫ్లాఫ్లు పడ్డది అంటే మనకు తెలుసు కదా హిట్ ఉన్న వాళ్ళది ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది వాళ్ళ మార్కెట్లో వాళ్ళకు మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు ప్రజల్లో ఎప్పుడు ఉండాలి మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు అంటే లేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయన్న ఎందుకంటే అని అటు అని తల్లిపోయింది ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది ఆయన డబ్బులు చేయాలి అటు స్టడీ నాశనం అయిపోయింది ఇట్లయితే కాదని ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికీ మీరు తీసుకున్న ఒక ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా ఇస్తారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చేటప్పుడు పక్కన పెట్టండి ఎక్కడన్నా ఒక ఒక వ్యక్తి ఏదో సినిమా చేసిన అంటే మామూలుగా కూర్చేం కాదు చేసిన ఒక వ్యక్తి అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు ఒక అనౌన్ సినిమా అవకాశం ఇస్తాను నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా అద్దంటరా ఎవరైనా అన్నారు సినిమా అవకాశం వచ్చింది కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత మనిషి ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అంటేనే దానికి అందం దానికి ఒక అంత తెలిసి వస్తుంది అండి నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం పాట హిట్ అవ్వడం నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్ల కంటే చంద్రబోస్ గారు అంటే ఇంకా పెద్ద వేటర్గా కంటే పెద్ద రైటర్ లెక్క చేసేసి నన్ను నేను రాసిందే ఒక పాట అప్పుడు అంటే ఎట్లాంటి జనాలు నన్ను పెద్ద స్టార్ని అట్లా చేసిన అంత పేరును అంత భూమును దాన్ని ఎటు ఎటు తెల్లారి రోడ్ మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానళ్ళు కూర్చున్నారు ఒక స్టార్ తోటప్పుడు సెల్ఫీ సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అని అదని ఇదని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం టీ అలా తినమని చెప్పడము టీ దోస్తులు వెళ్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం దావతులు అది ఇదని ఎట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను ఇప్పుడు కనీస కాళ్ళు తీసుకు సన్మానం చేయడం ఓ షీల్ ఇవ్వడం షాలు కప్పడం పైసలు వస్తలేవు పేరు వచ్చింది ఫేమ్ వచ్చింది ప్రోగ్రామ్స్ కు వాటికి వీటికి పిలుస్తాను అదే జీవితం అదే లైఫ్ అనుకున్నా కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా అప్పుడే పాట కోటిన్నర బిజినెస్ ఆ కాలంలోనే ఓ పదేళ్ల క్రితం నాకు కూడా గుర్తున్న చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం వింటుంటే ఉంటే అసలు అనిత ఎవరు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం హై అనిత ఎవరు వింటారా బాబు అని చెప్పేసి ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినదే కాదు సో అట్లా ఉండిందనమాట సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం సో ఇంతక అనిత ఎవరు నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి లవ్ ఉండే ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే లవ్లో ఉంటే ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో అసలు మనం మన మన మనసు మనం మాటినది ఏం చెప్తా చేస్తాం నేను సరదాగా అమ్మాయి మీద ప్రేమతోటి అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయిన లవ్ చేప మంచిదే కానీ కనీసం తన నేను తనని ఇంత గనం సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తనకు తెలియాలని ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు కథలు చెప్పుకొని ఒక సినిమా దాకా వస్తుందని ఇదే ప్రపంచం అయిపోద్ది ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకున్న అనుకొని వచ్చింది కూడా కాదు ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే కానీ సినిమాలలో పోయి పాటలు పాడాలి పెద్దగా అట్లా ఇట్లా అని అది ఆ గోల్తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు కానీ ఒకటి ఉండే ప్యాషన్ మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే మళ్ళీ నాకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట రాసే పాడే అవకాశం వస్తే ఇంత బాగుండాలి ఆ కోరికలు మనసులో ఉండేవి కానీ ఆడికి పోవాలి హైదరాబాద్ పోవాలి ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే కానీ నా అని పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది చాలా ఇబ్బందులకు గురి చేసింది కష్టాలకు గురి చేసింది సినిమా అంటే ఏంది సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది అప్పుడు నిలకడలేని వ్యక్తిని దోస్తులతో ఎంజాయ్ చేసినామా లేస్తే టైంకి తిన్నామా సాయంత్రం అయితే రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటువంటి ఇది జాలర జీవితానికి ఇంకేం కావాలని అప్పటి మందం చూసుకునేది తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పదేళ్ళు పట్టింది నాకు దీని గురించి ఇది కాదురా జీవితం పాన్ షాప్ పెట్టుకుని ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న అన్నం కొండల పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడో చూసినట్టున్నా నిన్నెక్కడో చూసినట్టున్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఏంటిది అని నా బాధ ప్రతి రోజు మనసులా నా తోటలు అందరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు యూట్యూబ్స్ కు సినిమాలకు అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ రాసుకుంటా చాలు మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు యూట్యూబ్ లో పోయినాన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు సినిమాను తక్కువంచెత్తలేము ఇక్కడ కానీ మీరు యూట్యూబ్ సాంగ్ తీసుకోండి ఒక్కొక్క పాట వంద ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే వంద మిలియన్లు పోయిన పాటలు పది రోజులు వెళ్తాయి అదే యూట్యూబ్ పాటలు తీయండి లక్ష పాటలు వెళ్తాయి ఇప్పుడు చాలా అన్నీ ఉన్నాయి వంద మిలియన్ల పైన అంటే అంత ఘనం యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది సినిమా ఒకప్పుడు పాట రాయాలంటే నా అప్పుడు సోషల్ మీడియా లేదు రాస్తే డైరెక్ట్ సినిమాకే రాయాలి కావాల్సి ఉంటే అప్పటికే ఆ కాలానికి అదే పెద్ద హిట్ మరి ఎందుకంటే అది జనాలు మాట్లాడుకున్నారు ఇక్కడ ఒక్క స్టేట్ కాదు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ నాకు ఎక్కడి నుంచి అంటే నా పాటను అయితే ఆదరించిన వాళ్ళు ఒక అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అది నన్ను నిలబెట్టింది ఇబ్బందులకు గురి చేసింది ఆ పాట వల్ల నా సర్వం కోల్పోయిందని చెప్పుకోవచ్చు స్టడీని నేను ఇష్టపడిన స్టడీని కోల్పోయిన ఎన్నో ఇబ్బందులు ఎన్నో చేశారు కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగలేదని కూడా విన్నాము ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నా అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే ఇద్దరు పిల్లలకు మాటలు రావు బేసిక్గా మన సింగర్ ఓకే సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు నాకు దేవుడో ఇంత మంచి అక్కడికి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసినని నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం కానీ ఇక అదే తలుచుకుంటే మేము మనం అక్కడే ఆగిపోతే వాళ్లకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము కలమ తల్లిని నమ్ముకున్నాం మనం ఆ కలమ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు రావడం అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం అయితే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓగా మీరైతే రిలీజ్ చేశారు అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజ్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ కుష్ అనిపించింది నేను కూడా మంచి కంబ్యాక్ అనేది చెప్పుకోవాలి ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు ఎందుకంటే నేను ఇటు వచ్చిన కాల్ నుంచి చాలా సాంగ్స్ చేసినాను నేను చాలా నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్కి ఓకే మంచి సాంగ్స్ ఇస్తున్నాం రీజనబుల్గా చేస్తున్నాం టూ సాంగ్ ఇది అనౌన్స్ చేసి టూ ఇయర్స్ అయింది కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడ కడకుండా ఇంత టైం పట్టింది మంచిగా చేసాడు వాళ్ళని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నర నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయి ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను ఇంకా అది ట్రెండింగ్ ఫోర్లోకి వచ్చింది కానీ అది కాదు అసలు ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటాను అంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను పాట సూపర్ ఉన్నది లిరిక్ సూపర్ ఉన్నది వీడియో ఎక్సలెంట్ ఉన్నది కానీ మాకు ఆ ఫీల్ అయితే కలుగుతలేదు అంటే వాళ్ళకు ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రాను కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు అంటే పాట అంటే ఏంటో తెలుగు వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి ఎక్కడ చూసుకోండి ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు అంటే నోటికి అంత ఓన్ చేసుకున్నట్టు ఓన్ చేసిన పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం వాళ్ళకు డైజెస్ట్ చేయాలి డైజెస్ట్ కాలేకపోతాను ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత ఓ అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ లా అనిపిస్తాం ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడు ఉన్న ప్యాటర్న్లనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఉన్నదని అట్లా అంటారు ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతా విషయం వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టోళ్ళు ఇప్పుడు అన్న ఉన్న నే పెట్టి చేస్తే పెడతాను కామెంట్ ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పెడితే అనే కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్ వాళ్ళ తప్పు కదా అది వాళ్ళ తెలియదు దాని గురించి దాంట్లో తప్పేం లేదు అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేయించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం దానికి కొంచెం టైం పడుతుందని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకంటే ఒక నిజంగా సార్ ఒక పదహారు సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అంటే అన్నట్టు నా ఇంటికి వచ్చి నా ఇంటి నా పిల్లలకంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిళ్ళు అసలు వాళ్ళని నా నేను చచ్చిపోయేదాకా వాళ్ళని మర్చిపోలేదు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు ఫస్ట్ సోషల్ మీడియా ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడో ఉన్ను తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు అవకాశాలు ఉంటే కల్పించండి ప్రాబ్లమ్స్లో అని చెప్పుకున్నా నేను ఎందుకంటే మనం అడగండి అమ్మాయి అయినా అన్నం పెద్ద అవకాశం అడగండి ఎవరి లేరు నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేటి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురువుగారు ఏమైనా చేస్తానులా ఈ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతనే ఆ అవకాశం మన దాకా వస్తుంది లేకపోతే ఏ వాడు వాడు చేసుకుంటాను తీరా బాబు మన అని ఉంటే అట్లా కాదు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే సో అప్పుడు మీకు ఊహ తెలియని టైంలో అంటే అప్పుడే మీరు ఇండ అంటే చదువు అయిపోయింది చదువు అయిపోయిన టైంలలో కూడా అంత స్టార్ట్ డమ్ మీరు మేనేజ్ చేసుకోలేక కొంచెం సో ఫ్లక్చువేట్ అయ్యారు ఇప్పుడు అన్నీ తెలుసు సో ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా మళ్ళీ నాగరాజు గారు సో ఒక రెండు మూడు సాంగ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పేసి అలా ఇక్కడ ఏంటంటే కష్టమో నష్టము ఎందుకంటే ఈ పని తప్పితే ఏ పని రాదు మనకు ఆడున్నప్పుడు కూడా నేను ఫుల్ బిజీ ఎట్లా బిజీ తెలుసా వందకో రెండు వందలకోడన్నా బీర్ రాసినా కూడా పాట రాసి ఇచ్చేది అంటే నేను అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నా నేను అప్పుడు నా బాధలు నా కథ ఇది నాగరాజు తోటి అయితే తొందరగా ఉంటారు వాడు అయితే టక్నిక్ ట్యూన్ చేస్తాడు లిరిక్ కూడా రాసి ఇస్తాడు వాళ్ళకి ఒక బీర అయిపోండి లేకపోతే కోట రూమ్ లేకపోతే వాళ్ళ జీబులో ఐదు వందలు ఇవ్వబెట్టండి మీ పని అయిపోతుందని నా దగ్గరికి నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది మరి నేను పాట అమ్మాయిల పేర్ల మీద నేను రాసిన పాటలు ఎవరు రాసి ఉండరు నాకు తెలిసి మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి నేను దాని గురించి కూడా నేను మాట్లాడాలి అదే కదా కొంచెం దానిలో కూడా వెళ్దాము ఇలాంటి నాగరాజు గారు మళ్ళీ మీ అంతకు మీరు తెలుసుకునే అరే నేను ఉండాల్సింది ఇలా కాదురా భయ్ గాడా అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు నేను పాన్ షాప్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కడొచ్చిన ఎట్లా హేళనగా అంటే నీకు వచ్చిన ఏంది ఓ సినిమా వచ్చింది నీవేంది నీకు అత ఏందని చాలామంది నన్ను హేళన చేస్తూ అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడేది వాళ్ళకి తెలియదు నా ఇనుకున్న ప్రాబ్లమ్స్ నా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ నేను బయటకు చెప్పుకోపోయి కనీసం నా పిల్లలకు మాటలు రావాలని ముచ్చట కూడా వాళ్ళకి తెలియదు ఫస్ట్ నేను ఎందుకు ఈస్టు పనులు చేయాలి సార్ ఇంత దిగాల్సి కూడా ఎందుకంటే వచ్చి మనకు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రతి ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ప్రతి ఇంట్లో ప్రాబ్లం కామన్గా ఉంటాయి ఉంటాయి మన కోసం ఎవరెందుకు సహాయం చేస్తారు ఎవరైనా ప్రాబ్లం తెల్లాలెత్తే ఇవాళ బిజీ వాళ్ళకు ఉంటుంది అంతే తప్పితే నా కోసం వాళ్ళకి వానికి కడుపు ఉంటుంది వానికి పైసలు అవసరం ఉంటాయి అది అంటే చేస్తారు ఎంత చేయగలుగుతారు వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటాను చిన్నపాటి కంపెనీ పెట్టుకొని పెడతాను వానికి తగ్గట్టు ఖర్చులు వానికి ఉంటుంది వానికి ఒక ఫ్యామిలీ మనకి ఇద్దరు పిల్లలు మా అన్నకు ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా ఒక ఐదో పదివేలో హెల్ప్ చేస్తాడు జీవితాంతా నేను సాధాలని అంటే సాధలేరు కదా పెళ్లి చేసుకున్నాను ఇంకా వాళ్ళ భార్య అవ్వదు కదా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా నేను కూడా చిన్నవాడు అని చెప్పి ఊరికే నాకు సిగ్గ్గా అనిపించి అడగలేను కదా అందుకనే మనది ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటే తీరుద్దు పెద్దవాళ్ళు ఉంటారు మన సమా మన సమాజంలో మానవత్వ మానవత్వంలో మస్తు మంది ఉంటారు మనం అనుకుంటాం కానీ హెల్పింగ్ నేచర్ వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నా విషయం నాకు మూలనే తెలిసింది ఎందుకంటే ఏంటి మీ విషయంలో ఒకటి మాత్రం అనిప నాకు బాగా నచ్చింది ఏంటంటే సో అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు మీరు అవకాశం కోసం అడుగుతూ ఉన్నారు చూసారా సో అది చాలా బాగా నిజం ఏదంటే మీరు ఇందాక అన్నట్టు ఏముందిలే మనోడు నారాజు చేసుకుంటాడలే అనుకుంటారు లేదు మీరు అడిగి దాని నుంచి నిరూపించుకోవాలని చూస్తున్నారు సరా అది సూపర్ అన్న థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నేను అదే అంటున్నా మీరు ఎంత మంచి ప్రొఫెషనల్ కైనా నెల పేరు మీద రెండు మూడు పాటల కంటే అవకాశాలు రావు ఇక్కడ ఇండస్ట్రీ అంటే మస్తు పోటీతో అలా ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది మీరు కంపల్సరీ వాళ్ళు రాయాలి వాళ్ళు పాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు లేదంటే నేను ఇరవై వేలు చెప్తే మూడు వేలకు పాడటోళ్ళు సినిమా సింగర్లు కూడా వచ్చి పాడేటోళ్ళు ఉన్నారు పోవమ్మా అని చెప్తాను అక్కడ ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఎంత రాస్తే ఎంత తీసుకుంటాను అంటే సార్ నేను ఒక యాభై వేలు తీసుకుంటున్నాను సార్ మూవీకి అయితే యూట్యూబ్కి అయితే ఒక థర్టీ థౌజండ్ తీసుకుంటానంటే వాళ్ళకు నచ్చింది అనుకో రీజనబుల్గా అనిపిస్తే ఓకే లేదమ్మా సినిమా రేటర్లు ఎంత తీసుకుంటలేరు మీరు మరీ ఇంత అడుగుతుంది కరెక్ట్ కాదంటే లేదు సార్ నేను అంతవరకు అయితే రాస్తే లేకపోతే రాయలేను అని అనడం వేరు లేదు సార్ నేను కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వేరు మీకు తో మీరు మరీ తగ్గించకుండా చూసి ఇవ్వండి ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్ అవకాశంతో పాటు మనీ ఇంపార్టెంట్ నా సిచ్యువేషన్స్ నా ప్రాబ్లమ్స్ ఇది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంపార్టెంటే సార్ మీరు ఎంత ఇచ్చినా నేను వర్క్ చేస్తాను కానీ చూసి ఇవాణని మర్యాద చెప్తే వాళ్ళు కూడా ఎట్లుంటుంది అప్పుడు ఆ మాటను గౌరవంగా తీసుకుంటారు మంచిగా ఇట్లు ఉండాలని అనుకుంటారు ఇంకా అంతేగాని లేదు సార్ యాభై వేలకు ఒక రూపాయి తక్కువ కూడా నేను చేయలేను అది నువ్వు కాకపోతే నీ తాతాసి ఉంటుంది సార్ రాపిస్తా ఇంకో పదివేలు ఎక్కువ ఇచ్చాను మంచిగా ప్రొడ్యూసర్ అంటే మనకు దేవుడితో సమానం ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చింది